తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని సాయికృపా గార్డెన్లో మెదక్ జిల్లాలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పీఆర్టీయు ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కార అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులేనని గుర్తు చేశారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ శాతం మంది పేద విద్యార్థులు చదువుతారని, వారికి మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మనవూరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు నిధులు కేటాయించి అన్ని వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనని గుర్తు చేశారు. నర్సాపూర్లో పీఆర్టీయు భవన నిర్మాణానికి వారం రోజుల్లో 500 గజాల స్థలం కేటాయించి భవన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు కసితో చదివి ఉన్నత వ్యక్తులుగా తయారు కావాలని సూచించారు. ఉపాధ్యాయులకు ఆగస్టు నెలలో పదోన్నతులు బదిలీలపై ప్రభుత్వం నుండి శుభవార్త వెలువడుతుందని అన్నారు. పీఆర్టీయు సంఘం ఉపాధ్యాయుల సమస్యల పట్ల కాకుండా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు. అందుకు మెదక్ జిల్లా పీఆర్టీయు సంఘాన్ని వారు అభినందించారు. అదేవిధంగా స్వర్గీయ చెర్ల మానయ్య జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శి చెన్నకేశ్వరరెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, జిల్లాలోని వివిధ మండలాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరితోటి కలిసి ఇక్కడ మరి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ మరి ఉపాధ్యాయులు అంటే మరి ఒక గౌరవప్రదం తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల్ని ఎవరమే కానీ గౌరవించడం కానీ ఒక సమాజంలో కానీ ఒక ఉపాధ్యాయులు అంటే ఇవాళ ఎంతో గౌరవం. మరి ఆ గౌరవాన్ని మనం అందరం కూడా మీరు నిలుపుకున్నారనేది కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. చాలా సంతోషం. ఎంత పెద్ద మరి ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఒక ఉపాధ్యాయుని దగ్గరనే మరి శిక్షణ పొందిన తర్వాతనే వాళ్ళు అభివృద్ధి చెందుతారు కనుక మండల కేంద్రంలో మరి నిర్వహించడం మరి వాళ్ళ నర్సాపూర్ మండల శాఖను అదేవిధంగా మెదక్ జిల్లా శాఖను మనస్ఫూర్తిగా అభినందనలు కూడా 2 సంవత్సరాలు పూర్తిగా పాఠశాలకు దూరంగా ఉండడం మరి ఆ తర్వాత అరాపుర వసతులు ఈ మాట ఎందుకు అంటున్నారంటే ఇవాళ 2015వ సంవత్సరం తర్వాత ఇవాళ పదోన్నతులు లేవు. ఇవాళ టీచర్లు 2021 మార్చి దాకా 6 సంవత్సరాలు రిటైర్ అవుతూ పోయారు కానీ ఆ స్థానాల్లో కొత్తగా పదోన్నతులు ఇవ్వలేదు. చాలా మండలాల్లో ఎంపీఓ లేకపోవడం, చాలా పాఠశాలల్లో హెడ్ మాస్టర్ లేకపోవడం, సబ్జెక్ట్ టీచర్ లేకపోవడం. మరి ఆ సబ్జెక్ట్ టీచర్ల ప్లేస్లో విద్యా వాలంటీర్లు పనిచేస్తే గత 3 సంవత్సరాల నుంచి ఆ విద్యా వాలంటీర్లు కూడా లేకుండా గర్వపడాల్సింది. నేను భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. నా దేశం ఈ ప్రపంచానికి గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను అందించింది. ఒక ట్రైబల్ మహిళ ఇవాళ ఈ దేశంలో ఉండే అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవికి మనందరికీ నాయకత్వం వహించేలాగా ఉన్నటువంటి మురుగు ద్రౌపది గారికి సతరకంగా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ నా చిరంజీవులైన విద్యార్థిని విద్యార్థులు ఆ ప్రతిభ ఒక ఉపాధ్యాయురాలిగా ఒక పేద